ఆడు జీవితం ద గోట్ లైఫ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మలయాళం నుంచి తయారైనటువంటి ఈ సినిమా పలు భాషల్లో ఈరోజు గ్రాండ్గా విడుదలైంది. ఈరోజు అనగా 28 మార్చి 2024 యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి అడ్వెంచర్ డ్రామా సినిమా ఇది. ఏ మ్యాన్ ఇన్ ద ఎర్లీ 1990s ట్రావెల్స్ ఫ్రమ్ ది లష్ గ్రీన్ ల్యాండ్స్ ఆఫ్ హిస్ హోమ్ టౌన్ టు ఎ డెజర్ట్ కంట్రీ ఫర్ లైవ్లీహుడ్. వాట్ అవైడ్స్ హిమ్ అండ్ హిస్ బ్యాటిల్ యూజింగ్ ఓన్లీ హోప్ అండ్ ఫెయిత్ ఈజ్ ఎ ట్రూ స్టోరీ స్ట్రేంజర్ దెన్ ఎనీ ఫిక్షన్. నజీబ్ అనే యువకుని జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు ప్రతిరూపంగా ఈ సినిమా నిలుస్తుంది. సో నజీబ్ మొహమ్మద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ అని అద్భుతంగా నటించి, అట్లాగే ఆయన వారే నైనా పాత్రలో అమలాపాల్ జీవించినటువంటి పాత్రలో ఖాదర్ అనే ఇంకొక ఫ్రెండు ఒక ఫారినర్ ఉంటాడు. సో బ్లెస్సీ ఈ సినిమాకి డైరెక్టరు. ఏఆర్ రెహమాన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సంగీత దర్శకుడు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం చేయగా, ఈ శ్రీకర్ ప్రసాద్ లాంటి లబ్ధ ప్రతిష్ఠుడు ఎడిటింగ్ చేయగా, రేసుల్ పోకొట్టి ఆడియోగ్రఫీ, ఈయన కూడా ఆస్కార్ అవార్డు విన్నర్. సో వీళ్ళలాంటి గొప్ప టెక్నీషియన్ల మధ్యన ఒళ్ళు దాచుకోకుండా పృథ్వీరాజ్ సుకుమార్, ఒళ్ళు దాచుకోకుండా అమలాపాల్ చేసిన సినిమా ఇది. అంటే ఒళ్ళు దాచుకోకుండా అంటే పృథ్వీరాజ్ గుద్దని చూపించాడు మొత్తం, పూర్తిగా నగ్నంగా వెనుక వైపు నుంచి బాగా కృషించినటువంటి శరీరంలో పూర్తి నగ్నంగా పిరదలు అలా నడుచుకుంటూ వెళ్ళి అలాగే వెళ్ళి స్నానం చేస్తాడు. ఇక అమలాపాల్ ఆమె ఆల్రెడీ ఆమె అనే ఒక సినిమా తమిళ్లో వచ్చినటువంటి సినిమా, అందులో పూర్తి నగ్నంగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. చేతులు అడ్డం పెట్టుకొని సినిమా అంతా నగ్నంగా ఉంటుంది ఆమె. అటువంటి అమలాపాల్ ఈ సినిమాలో మరి ఇందులో పృథ్వీరాజ్ కపూర్ ఏమో ఒక దగ్గర ఏమో పిడుదల గీత కనబడేలాగా డ్రైవర్ లోపలికి వెళ్ళినటువంటి సన్నివేశం, నీళ్ళలో నానినటువంటి సన్నివేశంలో కనబడగా సెకండ్ హాఫ్లో అయితే పూర్తి నగ్నంగా కనిపిస్తాడు. వెనుకకు పిరుదులు అన్నీ పూర్తిగా కనబడతాయి మనకి. అట్లాగే హీరోయిన్ అమలాపాల్ ఏమో వెనుక పిరుదులు తెలిసేలాగా, పూర్తి తెలిసేలాగా నాని భర్త స్నానం చేస్తుంటే, తడకల పక్కన స్నానం చేస్తుంటే డైరెక్ట్గా భుజాన్ని వేసుకొని పబ్లిక్లో తీసుకొచ్చి తల్లి ముందే అలా గుంజుకుంటూ తీసుకెళ్ళిపోయి అతని తల్లి ముందు నీళ్ళలో వేస్తాడు అమ్మాయిని. నీళ్ళలో వేసి ఆయన మట్టి తీసే పని అతంది. సో ఆ అమ్మాయి నాని భయంగా ఉందంటే అప్పుడు ఎంజాయ్ చేస్తాడు. అంటే అతను చేసినటువంటి దాష్టికానికి ఆ తర్వాత అతను జీవితంలో కష్టపడ్డాడేమో అనిపించే లెవెల్లో మూడ్ సర్సన్ చేస్తాడు. తల్లి ముందే ముద్దులు పెట్టుకుంటారు వీళ్ళు. అంటే ఆమె లోపల సిగ్గుబడి లోపలికి వెళ్ళిపోతే పెద్ద లిప్ లాక్ ఇస్తుంది అమలాపాల్. తర్వాత పాటలో లిప్ లాక్ ఉంటాయి. తర్వాత ఈ పాట తప్ప ఇంకొక 2-3 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తప్ప సినిమాలో పాటలు ఇద్దరి మధ్య రొమాన్స్ అదొక్కటే చూపించారు మనకి. అలా లిప్ లాక్లు, పేదోళ్ళ వరకు కూడా అవన్నీ ఉన్నాయి ఇందులో. అయితే కథగా ఏంటంటే ఒక పల్లెటూరు యువకుడు ఈ మట్టి పని చేసేటువంటి అతను, అంటే కింద సముద్రం నుంచి ఒండ్రు మట్టి తీసేటువంటి పని చేసే ఒక కార్మికుడు, తను చదువు లేకపోయినా వీసా తీసుకొని విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటాడు. అది 1990s కథ, ఇప్పటిది కథ కాదు. సో ఆ నేపథ్యంలో ఉంటుంది కథ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మోసగించబడి, అతను చెప్పింది ఒకటి, ఇంకొక ముస్లిం యువకుడు ఇంగేజ్ అతను దూర ప్రాంతం నుంచి వస్తూ వాళ్ళు కూడా ఇతనితో పాటు ప్రయాణం చేసి వస్తుంటే వీళ్ళిద్దరిని వేరే వేరే ప్లేస్లలో తీసుకెళ్ళి గోట్ కీపర్లుగా, అంటే మేకల కాపర్లుగా వాళ్ళకి పని చెప్తారు. వీళ్ళు వచ్చిందేమో ఏసీ రూముల్లో పనిచేయాలని వీళ్ళు కలగలుగా అంటారు. అట్లా కాకుండా జరిగింది అక్కడ. తర్వాత ముడ్డి గడుక్కోవడానికి ఆడ ఏరిగేసి ముడ్డి గడగడానికి కూడా నీళ్లు గడవాడుకుంటూ కొనుక్కొచ్చిన నీళ్లు రా అని చెప్పి ముడ్డి కూడా గడగనివ్వరు, అంటే మట్టితో తుడుచుకోమంటారు ముడ్డిని. సో అది చాలా ఇబ్బంది పడతాడు అతను. ఆ తర్వాత అతను పడుకోవడానికి ప్లేస్ వెతుకుతూ ఒక దగ్గర పడుకుంటే నిద్రలోకి లేపి మరీ తరిమి చూపిస్తారు. పాస్పోర్ట్ చూపిస్తే పాస్పోర్ట్ చింపేస్తారు. చివరాఖరిని అసలు వీడు స్పాన్సరే కాదు, వేరే వాళ్ళ పాస్పోర్ట్ మీద నేను తీసుకొచ్చారు, అందుకే నేను తీసుకెళ్తలేడు వాడు అని అన్న కుప్పకూలిపోతాడు. ఎంతో కష్టంగా అతను స్వదేశానికి చేరడం కథ. సో ఈ నేపథ్యంలో అతనికి ఎన్ని కష్టాలు ఎదురైనవి, నగ్నంగా కూడా అతను ఎంత కష్టపడ్డాడు, ఆ తర్వాత అతను ఎంత కృషించిపోయాడు, రోడ్ కోసం ఎంత తప్పించాడు, ఇంకొక విదేశస్తుల సహాయంతో ఏ రకంగా బయటపడే ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో ఆ లొకేషన్స్, ఆ పాముల మధ్యన, ఆ తర్వాత ఆ కష్టాల మధ్యన, అసలు మనము సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, కానీ ద గోట్ లైఫ్ ఆడు జీవితం అనేటువంటి అది అందమైన పేరు గల ఈ సినిమా, ఆ దర్శకుడు బ్లెస్సీ యొక్క దర్శకత్వ పనితనం తప్ప ఎంటర్టైన్మెంట్ కోరుకొని ప్రేక్షకులు వస్తే ఆ బాధ వ్యధలు చూసిన తర్వాత మనకు కంటికి ఏడుపు రాక మానదు. ముస్లిం యువతిగా అమలాపాల్ జీవించింది పాత్రలో. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా పిడుదల గీతను కూడా చూపించింది. ఈయనైతే డైరెక్ట్గా పిడుదలనే చూపించాడు పృథ్వీరాజు. సో అయినా కానీ దీనికి ఏ కాకుండా యూఏ ఇచ్చారు లిప్ లాక్లు ఉన్నా కూడా, ఎందుకంటే సినిమాలో కంటెంట్ మనల్ని హృదయం ద్రవించే విధంగా కంటెంట్ ఉంటుంది. ఆ నజీబ్ వెళ్ళిన తర్వాత అతను ఏ రకంగా కష్టపడ్డాడు, ఆ గోడ్స్ పక్కన ఎలా పడుకున్నాడు, ఆ పాలు పిండడం రాదు అతనికి, ఏది
మేకల పాలు పిండడం రాదు, పిండకపోయినా ఇలా పిండించుకున్నారు. ఆ తర్వాత నీళ్లు లేకుంటే ఎదిలి పొందాడు, రొట్టె ఇచ్చారు, రొట్టె ఇచ్చిన తర్వాత తిన్నాడు. తిన్న తర్వాత ఇంటికి ఫోన్ చేయనివ్వరు, కమ్యూనికేషన్ ఇవ్వరు. అతను చెప్పిన ఉద్యోగం కూడా చేపించేది ఒకటి, నల్ల పడిపోతాడు. ఆ ట్రంక్ అన్న ఒకరిని అడిగి, వాటర్ ట్యాంకర్ను అడిగి నేను బయటికి వెళ్తానంటే వాడిని కొడతారు, కొట్టేసి గన్నుతో పేల్చేటువంటి భయపెడతారు. చివరికి ఎంతో కష్టపెట్టి ఎన్నో కష్టాలకు లోనైన తర్వాత పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఇతనితో పాటు ప్రయత్నించినటువంటి తమ్ముడు అని ఇతను పిలుచుకుని ఆ వ్యక్తి కలుస్తాడు, రెండుసార్లు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇంకో మూడో వ్యక్తి సహాయంతో బయటికి వెళ్తుంటే నీళ్ళ దాహమే, నీళ్ళ కోసం వెళ్తే అక్కడ చప్పుడై అతన్ని పీల్చబోతుంటే మొత్తానికి ముగ్గురు కలిసి ఎంతో కష్టపడితే ఆ తమ్ముడు చనిపోతాడు చివరాఖరికి. వీళ్ళిద్దరే బయటపడతారు. తర్వాత వీళ్ళిద్దరిలో కూడా ఇతనొక్కడే బయటపడతాడు. ఆ ఇంకొక అతను తప్పిపోయిన వాళ్ళ దాంట్లో ఫోటో ఉంటుంది అతనిది. సో చివరాకరణ ఎంత కష్టంగా ఇతను స్వదేశాన్ని చేరుకొని భార్యతో ఫోన్ మాట్లాడాడని చూపించి అతని కష్టాలు తీరి మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఒక్క నజీబ్ కథే కాదు, ఇట్లాంటి ఎంతోమంది కథ వ్యధ ఇది అని ఎండ్ చేయడం బాగుంది. అట్లాగే డబ్బింగ్ చేసిన అతన్ని కూడా డబ్బింగ్ డైరెక్టర్ అని పేరు వేయడం బాగుంది. తనకు తెలుగులో అన్ని తప్పులు తడకలు అన్నీ కలిపి ఆ తెలుగు డీటీపీ ఎవరు చేశారో కానీ దారుణంగా ఉండే టైటిల్స్ చూస్తుంటే మనకు విచిత్రంగా అనిపిస్తాయి. మనం ఏ తెలుగుని ఏ రకంగా చదవాల్సి వస్తుందో అని భయపెట్టే విధంగా టైటిల్స్ ఉన్నాయి తెలుగులో. సో ఓవరాల్గా ఏంటంటే ఆడు జీవితం, ద గోట్ లైఫ్ అనే ఈ సినిమా కళాత్మక చిత్రంగా చూసే వాళ్ళకు మాత్రమే బాగుంటుంది. అంబలాపాలు ఉన్నంతలో రాణించింది, తల్లి పాత్ర చేసిన ఆమె కొంతసేపు అయినా సిగ్గు అదే బాగా నటించింది. సో విలన్గా చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు. హిందీ వచ్చిన అతను ఒక ముసలతను, తర్వాత రాబందులు ఏ రకంగా పీక్కు తింటాయి, ఆ తర్వాత పాములు, ఆ తర్వాత ఇవన్నీ ఒంటెలు ఏ రకంగా అడవిలో ఎడారిలో ఉంటాయి, ఓడారిలో ఒయాసిస్ ఏ రకంగా ఉంటుంది, ఆ ఓడారి ఒయాసిస్లో నీళ్లు ఇతను బట్టతోటి ఏ రకంగా పిండుతాడు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించి కాలకృత్యాలతో సహా అన్నీ చూపించి ఎంతో కష్టంగా అతను వ్యధని మనం కళ్ళ ముందు చూపించినట్టు. ఇది అన్నిటికీ మించి ఏంటంటే ఫస్ట్ డైరెక్షన్, బ్లెస్ ఈ డైరెక్షన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. అసలు కథ ఎట్లా అనుకున్నాడో, లొకేషన్స్ ఎట్లా పట్టుకున్నాడో, ఎట్లా వెళ్ళి అక్కడ చిత్రీకరించో మనకు అర్థం కాలేదు. అట్లాగే పృథ్వీరాజ్ సుకుమార్ అన్న నటన చూస్తే ఆహా ఊహో అనిపిస్తుంది. ఈ మధ్య ప్రభాస్తో మరి ఒక సినిమా, రీసెంట్ ప్రభాస్ సినిమాని అతనితో పాటు చేసినటువంటి ఇతను సలార్ సినిమాని చేసిన పృథ్వీరాజ్ సుకుమారను మంచి అందగాడు. మరి అటువంటి అతను పోలీస్ పోలీస్ అనే తెలుగు సినిమాలో కూడా హీరోగా చేసిన పృథ్వీరాజ్ సుకుమార్, మరి గాడ్ ఫాదర్లో కూడా చేసిన అతను, ఈ సినిమాలో అతను ఇచ్చిన పర్ఫార్మెన్సు అన్నభూతన్న భవిష్యత్తు. సినిమా నిడివి చాలా పెద్ద నిడివి, 2 గంటల 53 నిమిషాల యుఏ, 28 మార్చి 2024 విడుదల సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5. ఎందుకంటే కమర్షియల్ విలువలు ఏవి లేకుండా ఎంటర్టైన్మెంట్ ఆశించే ప్రేక్షకులను మాత్రం ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. కానీ ఒక విదార్థమైన జీవితం చూడాలనుకునే వాళ్ళకి మాత్రం కంట్లో ఖర్చీ చేతిలో పెట్టుకోవాల్సిందే, అంత బాధ అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్గా అటు మంచి సినిమానా ఇటు ఇది సినిమానా అంటే మాత్రం ఒక ప్రతి దృశ్యం పెయింటింగ్ లాగున్నటువంటి అద్భుతమైన ఫోటోగ్రఫీతో, ఆకట్టుకునే ఏఆర్ రెహమాన్ సంగీతంతో అద్భుతంగా ఉంటుంది సినిమా ఆడు జీవితం, ద గోట్ లైఫ్కి నేను ఇచ్చిన రేటింగ్ 3/5. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్, జై హింద్.